బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు, నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం. సార్, మనం ప్రతిసారి కరుంగరి మాల గురించి తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి మాల సార్, ఇది స్ఫటిక మాల. సో మీరు నాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇది చాలా వేసుకుంటే కూడా ఇది చాలా బాగుంటుంది. నిజంగా ఎవరైతే చాలా ఒంట్లో వేడితో బాధపడుతుంటారో ఇది వేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అని అంటున్నారు. సో అదేవిధంగా నాతో మాట్లాడుతున్న క్రమంలో ఇంకో విషయం కూడా చెప్పారు, ఇది వర్జినల కాదని తెలుసుకోవడానికి మనం లైట్లు బంద్ చేసి ఈ రెండింటిని ఇట్లా ర్యాపిడ్ చేస్తే కాస్త నిప్పు రవ్వ వస్తుందని కూడా చెప్పారు. సో నిజంగా ఇది వర్జినల్ అంటారా? ఇది వేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇది మీ దగ్గర మాత్రమే దొరుకుతుందా, వేరే చోట కూడా దొరుకుతుందా అనేది నా సందేహం సార్. దీనికి మీరు చక్కటి సమాధానం ఇవ్వగలరు. ఎస్, తప్పకుండా. అంటే మనకి ఎన్నో రకాల మాలలు, ఓకే, మనకి శాస్త్రంలో చెప్పబడింది ఏ మాల ధారణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా చెప్పబడింది. ఎన్నో మాలలు ఉన్నాయి, వైజయంతి, తామరగింజల మాల, హకీక్ మాల, సాలగ్రామ మాల, తులసి, ఓకే, చందనం. చందనంలోనే చాలా రకాలు మళ్ళీ, ఓకే, వైజయంతి, తామరగింజల మాల, జ్వాలాముఖి, సాలగ్రామ, రుద్రాక్ష, స్ఫటిక, కరుంగలి, ఇట్లా ఎన్నో రకాల మాలలు ఉన్నాయి. ఓకే, పాదరస మాలలు, హకీక్ మాలలు, కపాల మాలలు, తాంత్రిక సాధన చేసే వాళ్ళు కపాల మాలలు వేసుకుంటారు. ఇట్లా రకరకాల మాలలు ఉన్నాయి. ఓకే, బట్ వీటిల్లో రియల్గా ఒరిజినల్ ఏవి, ఓకే, డూప్లికేట్ ఏవి, మనం ఇది అసలు అంతు చిక్కన విషయం, జనరల్గా అంతు చిక్కన విషయం. ఒకటి, చాలా నమ్మకంగా ఉన్న చోట కొనుక్కోవటం, ఓకే, ఇస్కాన్ అనే ఇట్లా పెద్ద పెద్ద వాటిల్లో కొనుక్కోవటం. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది అక్కడ, అది ఈ మధ్య నేను చూస్తున్నాను. రెండోది, మనకి సర్టిఫైడ్ సర్టిఫికేట్ అథెంటికేషన్ సర్టిఫైడ్, ఓకే, ఉన్న చోట్ల కొనుక్కోవటం. ప్రతి మాలకి కూడా ఏదో ఒక ఉపయోగకారకం ఉంది. ఇప్పుడు మనం కరుంగలి గురించి ఒక రెండు ఎపిసోడ్లు చేసాం, దాని యొక్క ఉపయోగాలు మన శాస్త్రంలో ఏం చెప్పబడిందో మనం క్లియర్గా చెప్పాం. అట్లాగే ఈ స్ఫటిక మాల యొక్క ఉపయోగం ఏంటి అనేది కూడా మనం ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. స్ఫటిక మాల అనేది శుక్రునికి సంకేతం. ఓకే, అంటే మన ఎవరి జాతకంలో అయితే కళత్ర స్థానం ప్రాబ్లం ఉందో, వివాహం అయిన తర్వాత వాళ్ళకి సరిగా పొసగట్లేదో, వాళ్ళ భార్యాభర్తల యొక్క బంధం సరిగా లేదో, వాళ్ళకి ఈ మాల వేయడం ద్వారా చాలా అద్భుతమైన అన్యోన్యత సంబంధాలు ఏర్పడతాయి. రెండోది, బాడీలో విపరీతమైన హీట్ ఉంటే కూడా ఈ యొక్క మాల చాలా అద్భుతంగా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఒరిజినల్ మాల యొక్క గుణం ఏంటంటే, ఈ మాల ఇవాళ కొన్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది కదా, ఎస్, ఒక సంవత్సరం వాడిన తర్వాత మనం కనుక దాన్ని వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 20-25% వెయిట్ లెస్ అయిపోతుంది. ఎస్, ఎందుకంటే ఇది మన శరీరం యొక్క వేడిని గ్రహిస్తూ ఇది కరిగిపోతూ ఉంటుంది. అబ్బా, ఓకే, చాలా అద్భుతమైన స్ఫటిక మాల. ఇప్పుడు దీన్ని ఒరిజినల్గా అంటే ఒకటి సర్టిఫికేట్ మీద నమ్మకం పెట్టుకోవాలి, లేదంటే మనం కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా లైట్లు ఆరిపేసేసి ఒకదానికి ఒక రాపిడి చేస్తే ఓకే స్పార్క్ లాగా మనకి కనిపిస్తాయి, క్లియర్గా స్పార్క్స్ కనిపిస్తాయి. ఓకే, రెండోది, ఒక్కసారి ఒక శరీరానికి ఒక్కసారి మీరు పట్టుకొని శరీరానికి ఒకసారి పెట్టుకొని టచ్ చేయండి ఎక్కడన్నా. ఓకే, ఎలా ఉంది? చల్లగా ఉంది. అంటే ఎటువంటి వాతావరణంలో అయినా, వాతావరణం బయట వేడిగా ఉన్నా సరే, ఓకే, ఆ వేడిని తీసుకొని అది కూల్గా తయారవుతుంది. అదేవిధంగా మన బాడీ మీద మనం వేసినప్పుడు మన బాడీలో ఉన్న హీట్ని గ్రహిస్తుంది, హీట్ని గ్రహించి మనల్ని బాడీని కూల్ చేస్తుంది అన్నమాట. అంటే సైంటిఫిక్గా ఆలోచిద్దాం, సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు చాలామందికి ఉష్ణ శరీరాలు ఉంటాయి, అంటే విపరీతమైన వేడి శరీరాలు ఉంటాయి. రెండోది, ఆధ్యాత్మికంగా వచ్చేప్పటికీ మనకి శుక్రుని యొక్క శుక్రగ్రహం యొక్క శుభయోగం, అంటే మనకి ఆయన యొక్క శుభదృష్టి లేకపోవటం, దానివల్ల దాంపత్య జీవితంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం, భార్యాభర్త మధ్య అన్యోన్యత లేకపోవటం, కొంతమందికి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి కూడా, ఓకే, సత్వరమే పెళ్ళి కావాలంటే శుక్రుని యొక్క, గురుని యొక్క, ఇద్దరి యొక్క శుభదృష్టి కావాలి. కాబట్టి అంటే ఎవరైనా పెళ్ళి కావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ మాల ధరించి
మనం ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పాం, గురుని యొక్క శుభదృష్టి కోసం ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకొని దాని యొక్క నాలుగు మూలలు ఉంటాయి కదా, మూడు మూలల్లో మూడు పసుపు కొమ్ములు కట్టుకోవాలి. ఓకే. నాలుగో మూల వదిలిపెట్టాలి, వదిలిపెట్టి దాన్ని కర్చీఫ్లా మడత పెట్టి మీ దగ్గర పెట్టుకోవాలి. అబ్బాయిలు అయితే కనుక శుక్రవారం పూట చేయాలి, అమ్మాయిలు అయితే కనుక గురువారం పూట చేయాలి. ఇది ఓకే, ఈ మాల ధరించి ఓకే గురుబలం కోసం ఆ పసుపు కొమ్ముల యొక్క పరిహారం చేసుకున్నట్లయితే సత్వరమే చాలా త్వరగా వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం మాలల గురించి మాట్లాడేటప్పుడు అన్నీ కూడా మనం ప్రతిదీ కూడా మనం సైంటిఫిక్ 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 అంటున్నాం. 100% సైంటిఫిక్ అనేప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ధాతువులు మన ఒంటి మీద ఉన్నప్పుడు వాటిలో నుంచి మన యొక్క శరీరాన్ని గ్రహించినప్పుడు కొన్ని మంచి జరుగుతుందని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ యొక్క మాల ధరించడం అనేది మనిషి యొక్క ఉష్ణ స్థితిని యొక్క స్థితిని తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇది ప్రూవెన్. కాబట్టి దానికోసం ఎవరైతే అనుకుంటున్నారో దాన్ని అంటే బాగా ఓవర్ హీట్ ఉన్న బాడీ వాళ్ళు దీన్ని ధరించడం మంచిది. ఈ జనరల్గా మనం ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్ కూడా కొన్ని కొన్ని అడుగుతూ ఉంటారు కాబట్టి సూపర్ న్యాచురల్గా మాట్లాడుకునేప్పుడు ఎస్ త్వరగా వివాహం అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సార్ ఇంకోటి సార్, ఈ మాలలు ధరించిన తర్వాత రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి సార్, అంతెందుకు సార్? వేరే వాళ్ళ దాకా ఎందుకు, నాకే వస్తుంటాయి. ఇది వేసుకొని నియమాలు పాటించాలా, నాన్ వెజ్ తినద్దా, ఆల్కహాల్ తీసుకోవాలా వద్దా, అదేవిధంగా పెళ్ళైన వారు బ్రహ్మచర్యం పాటించాలా, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఇది ఉండొచ్చా ఉండకూడదా, దీని ప్రభావం తగ్గిపోద్ది అని అంటున్నారు. సో ఇలా ఒకటా రెండా ఇంక చెప్పుకుంటూ పోతే ఇక అనేక ప్రశ్నలు ఒక 100 వెళ్తాయి కావచ్చు, అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు. సో నిజంగా వీటన్నిటికీ మీరు ఒక్క మాటలో సమాధానం చెప్తే బాగుంటుంది. తప్పకుండా. మీకు కరింగలి మాల గురించి మాట్లాడినప్పుడు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఏం చెప్పాను? 24/7 ఓకే, 365 days పర్ ఇయర్ అని చెప్పాను. ఎప్పుడైనా మనం సైంటిఫిక్గా ఆలోచించేటప్పుడు ఏ మాల ధరించినా దాని యొక్క పూర్ణమైన శక్తి మనకి రావాలి అంటే 365 days 24/7 మనం ఇవంటి మీద ఉండాలి. రెండోది ఇంపార్టెంట్గా మరీ చెప్తున్నా, నాన్ వెజిటేరియన్ గురించి చాలామంది సందేహాలు అడుగుతున్నారు. రియల్గా మీకు మీరు పుట్టిన కులానికి ఆ అధికారం ఉందా, నాన్ వెజ్ తినే అధికారం ఉందా? 100% తినండి, దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. ఓకే, భగవంతుడు అది మీకు ఇచ్చాడు అధికారం. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తున్నారో, ఇటువంటి మాలలు ధరిస్తున్నారో, ఆటోమేటిక్గా మీ మనస్సు నిదానంగా మారడం జరుగుతుంది. ఒకటి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ముఖేష్, ఈ కరుంగలి మాల కానీ ఓకే స్ఫటిక మాల కానీ రుద్రాక్ష కానీ ధరించి జపాన్ చెప్పా కదా నేను, అవును ఓకే, ఎవరైతే నిజంగా జప సాధన చేస్తారో ఓకే ఓకే అక్షర లక్ష జప సాధనలు చేస్తారో ఎవరైతే వాళ్ళకి ఎటువంటి నాన్ వెజిటేరియన్, రోజు నాన్ వెజిటేరియన్ లేకుండా బతకలేను అని ఉన్న వ్యక్తి కూడా అతని యొక్క మనసు మారిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, సందేహం లేదు, ఛాలెంజ్ అనమాట ఇది. నేను సరే ఇప్పుడు నాకు ఇంకో సందేహం, దీంతో జపం చేసుకోవచ్చు అంటారా? ఇలా లేదు లేదు చేసుకోవచ్చు. లేదు ముఖేష్, జపమాల వేరు, ధారణ చేసే మాల వేరు. ఎప్పుడు కూడా జపమాల సెపరేట్గా ఉండి పూజ గదిలో మాత్రమే ఉండాలి ఓకే, దాన్ని మళ్ళీ ధరించకూడదు. ఓకే, ధారణ చేసే మాలలు మనం బయటకు వచ్చినప్పుడు వేసుకోవాలి. జపమాల ఎప్పుడు కూడా పూజ గదిలో మాత్రమే ఉండాలి. ఆ జపం అయిపోయిందో మళ్ళీ చక్కగా డబ్బాలో పెట్టేసి అక్కడ పెట్టుకోవాలి, అందుకని దాన్ని బయట తెచ్చే అనేది చేయకూడదు. ఇది కూడా చాలామంది డౌట్ ఉంది, వేసుకోవచ్చా అంటే వేసుకొని అదే మళ్ళీ వెంటనే వేసుకోవచ్చా? నో నో వే. జపమాలకు కొన్ని నియమాలు ఉంటాయి, మనం ఒకసారి సెపరేట్ వీడియోలో జపమాల జపం ఎలా చేయాలి, జపం చేసేటప్పుడు గురుమణి అని ఉంటుంది అంటే ముడి ఉండేది పైన, ఆ మణి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గురుమణి దాటకూడదు. మళ్ళీ ఏ వేలు మధ్యలో చేయాలి, ఎక్కడ చేయాలి, అవన్నీ కూడా ఉన్నాయి. మనం ఒకసారి ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడదాం. ఓకే సార్, ఫైనల్గానైతే ఎటువంటి నియమం లేదంటారు మీరు? ఎగ్జాక్ట్లీ, ఏ మాలకైనా సైంటిఫిక్గా ఆలోచించేటప్పుడు ఎటువంటి నియమం లేదు. బ్రహ్మచర్యంతో కూడా ఎస్, ఎటువంటి నియమం లేదు. ఏ మాలకి ఎటువంటి నియమం లేదు. చనిపోయిన దగ్గరికి వెళ్తే దాని ప్రభావం తగ్గుతుంది అంటారు, మరి దానికి మీరేమంటారు? ఎస్, అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా సైంటిఫిక్గా ఆలోచించమంటున్నా, ఏ మాలకైతే ఓకే దైవికమైన శక్తులు అంటే మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి, నెగిటివ్ ఎనర్జీని ఆపుతాయి అని చెప్తున్నామో, అంటే కరుంగలి, జ్వాలాముఖి, రుద్రాక్ష ఓకే, ఈ మూడు మాలలు మాత్రం పొరపాటు కూడా తీయకూడదు. తీయద్దు తీయద్దు, చావుకెళ్ళినా సరే. ఓకే, స్ఫటిక మాల ఇట్లాంటివి
మిగతా మాల్లు ఏవైనా సరే తీసి పక్కకు పెట్టి దేవుడి దగ్గర పెట్టి అక్కడ పక్కకు పెట్టేసేసి మళ్ళీ ఆ మైల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఓకే సార్, మొత్తానికి ఈ మాలల మీద ఉన్న సందేహానికి చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ యొక్క స్ఫటిక మాల ధరిస్తే కూడా ఒంట్లో వేడి తగ్గిపోయి బాగుంటుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో ఎవరైతే ఎడమొహం పెడమొహం పెడుతున్నారో వాళ్ళు ధరిస్తే ఇంచక్క కలిసి ఉంటారని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అన్న. హరి ఓం. సో చూశారు కదా, ఇది యొక్క స్ఫటిక మాల, ఇది ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురువు గారు ఈ ఎపిసోడ్లో చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.